శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పౌర్ణమి నాడు స్తుతించడం వలన పదోన్నతి లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు. పౌర్ణమి ప్రదోష కాలంలో లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తే ఈతి బాధలు శనిదోషం తొలగిపోతుంది. ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రదోషం పౌర్ణమి స్వాతి నక్షత్ర సమయంలో కొబ్బరి నీరు, పాలు, పన్నీరు, తేనె, పసుపు, చందనం వంటి వస్తువులతో అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అభిషేకం అయిన తర్వాత తులసిమాలను అర్పించి స్తుతించేవారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని పైతిథుల్లో ఆరాధించేవారికి తీరని రుణబాధలు, మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. ఇంకా పదోన్నతి, విదేశీ ప్రయాణం చేకూరుతాయని చెప్తున్నారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.